सामान्य कार्यकर्ता स्थाई ना वेमलवाड नियोजक वर्ग कन्वीनर एंपिक मार्ता सत्तय्य अभिनंदनीयुडनी राजन्न सिरिसिल्ला जिला बीजेपी अध्यक्ष प्रताप रामकृष्ण पे चंद्रति मंडला चंद्र बीजेपी सीनियर नेता मार्ता सत्तय्य वेमलवाड नियोजकवर्ग कन्वीनर नियमित सदर्भंग बुधवार रोजुन मंडल केन्द्र में जगह कार्यक्रम में आयन घन सत्कारी अभिनंदिंचारु నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ మరి రాష్ట్ర శాఖ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో అలాగే జిల్లా అధ్యక్షుల ప్రతిపాదన మేరకు మరి వేమలవాడ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ నాకు కేటాయించడం మరి మరింత బాధ్యతా నాను పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మరింత బాధ్యతా గుర్తు చేసింది గతంలో అనేక సంవత్సరాలు పార్టీకి పని చేసిన సందర్భంగా ఇది గుర్తించినందుకు పెద్దలు సంజయ్ అన్న గారికి అలాగే మన రామన్న గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి అలాగే ఈ యొక్క పదవి వచ్చిందని కన్వీనర్ పదవి వచ్చిందని మన చంద్రతి మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శాఖ మండల శాఖ అధ్యక్షులు అలాగే జిల్లా ఉపాధ్యక్షులు మరి ఉప సర్పంచులు తిరుపతి మరి వెంకటరెడ్డి గారు అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వారి పెద్దలందరికీ బూత్ కమిటీ అధ్యక్షులు గ్రామాల అధ్యక్షులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా పార్టీకి ఇక నుండి మీరందరూ నాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క మీరు సన్మానం చేసి మరింత బాధ్యత పెంచినందుకు మీ అందరికీ మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా వేములవాడ అసెంబ్లీ కన్వీనర్గా రాష్ట్ర పార్టీ ఈరోజే నిన్ననే వారిని అనౌన్స్ చేయడం జరిగింది గతంలో సర్పంచ్గా జిల్లా కార్యదర్శిగా అనేకమైన సేవలు పార్టీకి చేశారు సరే ఇప్పుడున్న పరిస్థితులను గుర్తు చేసుకున్నట్టయితే అప్పుడున్న గ్రామాలలో పనిచేయడం ఎంత కష్టంగా ఉండేదో మనందరికీ కూడా తెలుసు 2000 నుంచి 2005 మధ్యల గ్రామాలల భారతీయ జనతా పార్టీ అని చూస్తే పోలీసులు ఎక్కడ చూసే పరిస్థితి మరి ఆ రోజు కూడా ధైర్యంగా గ్రామీణ వాతావరణంలో ఇముడుకుంటూ ప్రజలకు సర్వీస్ చేసి పార్టీకి సేవ చేసే ఆ విధానం ఏదైతే ఉన్నదో నిజంగా కూడా అభినందనీయమే దీనికోసం రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి రాష్ట్ర పార్టీకి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక చెప్తా ఉన్నాం అంతేకాకుండా పార్టీ కూడా ఒక్కసారి కార్యకర్తలందరూ కూడా చూడమని చెప్తా ఉన్నాం అంటే పార్టీకి విధేయంగా పనిచేస్తే ఎక్కడున్న పట్టుకొచ్చి పదవులపై అయిపోయి పరిస్థితి ఇది పైరవ చేసుకున్నది కాదు లిక్విడ్ వాళ్ళు చెప్తే ప్రపోజ్ చేసి ఇచ్చేది కాదు సాధారణంగా ఆ అభిమానంతో సంజయ్ అన్న గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా చూసిన తర్వాత వారిని ఏదైతే నిన్న అనౌన్స్ చేయడం జరిగిందో ఇది మనందరికీ కూడా ఒక గర్వకారణం ఒక సీనియర్ పార్టీ కార్యకర్తకు ఒక నాయకునికి ఒక పదవి వస్తే సామాన్య కార్యకర్తలు ఎంత ఉత్సాహం కూడా మనం గమనిస్తూ ఉన్నాం మరి రేపు జరిగే ఎన్నికలకు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం ఇలా ప్రజలకు కూడా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు మరి మనది గెలిచే లిస్ట్ ఉంది సరే అభ్యర్థి ఎవరు వస్తారు వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా చర్చ అవసరం లేదు మన పార్టీకి విధేయంగా పనిచేస్తూ ఉన్నాం కనుక ఎవరికి ఇచ్చినా ఈ పార్టీ విజయం కోసం ప్రయత్నం చేయాలి గ్రూప్ తగాదాలతోని చిన్న చిన్న ఇష్యూలతోని సాధారణంగా గ్రూప్స్ పార్టీలలో కూడా అంత వాట్సాప్ లీడర్లు ఎక్కువైతారు